నమస్కారం ఇది సంగతికి స్వాగతం శాసనకర్తలే చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే నిబంధనలను తారుమారు చేసేస్తే సహ చట్టం కమిషనర్ల నియామకాల్లో ప్రభుత్వ పెద్దలు చేసిందది అయిన వారికి తాయిలల కింద అత్యంత కీలకమైన సమాచార హక్కు కమిషనర్ల పదవులు కట్టబెట్టడం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దారి తీసింది ఆ నలుగురు రాజకీయ వ్యక్తుల నియామకాలు నిబంధనల మేరకు లేవని సాక్షాత్తు గవర్నరే అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు పారదర్శక ప్రభుత్వానికి సహజ చట్టాన్ని మించిన పనిముట్టు లేదు సహజ చట్టం సామాన్యుడి ఆయుధం అక్కడే ప్రభుత్వం ఇరకాటంలో పడింది అందుకే ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోంది కమిషనర్ల నియామకాల్లో అసలు నిబంధనలను గాలికొదిలేసి చట్టవిరుద్ధంగా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది అసలు ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతోందన్న విషయము గోప్యమే విపక్ష నేత సహా నిపుణులు మేధావులు అందరూ వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి గారు సహ చట్టాన్ని కూని చేయకుండా సహకరించండి సామాన్యుడికి సమాచార స్వేచ్ఛ కల్పించండి సమాచార హక్కు కమిషనర్ల నియమకల్లో ప్రభుత్వానికి గవర్నర్ రూపంలో ఎదురుదెబ్బ తగులుతుందని బహుశా ఊహించి ఉండరు నిబంధనలను అడ్డంగా ఉల్లంఘించి జనవరి 31న అస్మదీలతో సహచట్టం కమిషనరేట్ను నింపేసింది పారదర్శకంగా ఉండాల్సిన కమిషనర్ల నియామకానికి రాజకీయ రంగు పులిమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విపక్ష నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ 8 మందిని ఎంపిక చేసేసింది కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో అవలంబించాల్సిన విధానాలకు తూట్లు పొడుస్తూ సాగిపోయిందా వ్యవహారం కమిషనర్లుగా ఎంపికైన వారిలో ప్రభాకర్ రెడ్డి మధుకర్ రాజ్ ఎం రతన్ విజయ్ బాబులు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కాగా మిగిలిన నలుగురు రాజకీయ పార్టీలకు చెందిన ఎం విజయ నిర్మల ఇంతియాజ్ వర్రే వెంకటేశ్వర్లు ఎల్ తాంతియా కుమారులు ఉన్నారు ఈ నలుగురి ఎంపిక నిబంధనలకు విరుద్ధమంటూ గవర్నర్ నరసింహన్ లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు నియామకాలను పునః పరిశీలించాలన్నారు ఇది ప్రభుత్వానికి ఊహించని దెబ్బ సహ కమిషనర్ల పదవులు తాయిలాలుగా మారాయన్న వివాదం ప్రభుత్వం పేర్లను ప్రకటించిన రోజు నుంచే మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు నిపుణులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత మొదలైంది విపక్ష నేత చంద్రబాబు కూడా కమిషనర్ల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదే విషయంపై సహ కమిషనర్ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ శేఖర్ బాబు స్వచ్ఛంద పదవి విరమణ చేశారు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విశ్రాంత ఐఏఎస్లు గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఇందులో ఎవరైతే దీనికి అప్లై చేస్తారో ఆ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ సమానమైనటువంటి అవకాశం ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ రెండోది ఏంటంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకంటే అసలు ఆర్టీఐ యాక్ట్ అనేది ట్రాన్స్పరెన్సీ గురించి ఆర్టికల్ 19వ ఆర్టికల్ రాజ్యాంగంలో అదేంటంటే ప్రజలకి సిటిజన్స్కి హక్కు ఉంది ఏదైతే పబ్లిక్ ఆఫీసెస్ ఉన్నాయో వాటికి గురించి అందు క్యాండిడేట్స్ గురించి తెలుసుకునే హక్కు ఉందని సో అటువంటివన్నీ బయట పెట్టాలి అలాగే ఎటువంటి సెలక్షన్ మీ సెలక్షన్ క్రైటీరియా ఉంటే ఆ సెలక్షన్ క్రైటీరియా యాక్ట్లో ఉంది దానికి పైగా ఇంకేమైనా మీరు క్రైటీరియా పెట్టుకుని మీరు సెలెక్ట్ చేస్తే ఆ క్రైటీరియా కూడా ముందు బయటకు పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అవ్వాలి అప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక డిస్కషన్ వస్తుంది ఇందులో ఎంతమంది మంచివాళ్ళు ఎంతమంది మంచివాళ్ళు కాదనేది ఇన్ని జరుగుతున్న ప్రభుత్వంలో చలనం లేదు సహ నియామక నిబంధనల నియమావళిలో ఆర్టికల్ 15లో 5-6 ఉపనిబంధనలు కమిషనర్ల నియామకానికి సంబంధించిన అంశాలున్నాయి సెక్షన్ 15-5 ప్రకారం విశాల విషయ పరిజ్ఞానం ఉన్నవారు ప్రజా జీవనంలో ప్రసిద్ధులు మేధావులు ప్రజలతో మమేకమైన వారు వివిధ రంగాల్లో నిపుణులు మాత్రమే సహ కమిషనర్లకు అర్హులు ఉపనిబంధన 6 ప్రకారం రాజకీయ పార్టీలకు చెందినవారు వ్యాపారులను కమిషనర్లుగా నియమించకూడదు ఈ పకడ్బందీ నిబంధనలకు తూట్లు పడుతున్నాయి తాజా నియామకాల్లో ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న 4 కమిషనర్లుగా ఎంపికయ్యారు అందుకే రాష్ట్రంలో భారీగా వ్యతిరేకత ఎదురైంది నియామకాలను గవర్నర్ తప్పుపట్టింది నిబంధనల మేరకు ఎంపికలు జరగలేదని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్ట్ ఉంది చూసారా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీని అమలు బజావని బాగలేదు అనేక మంది రిపోర్ట్స్ ఇచ్చారు ఇంతవరకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు పెండెన్సీస్ చాలా ఉన్నాయి ఏమి జరగట్లేదు అని చెప్పి అలాంటిది ఇలాంటి మనుషులు మీరు అపాయింట్ చేస్తే ఇదేమిటంటే దాన్ని తృణీకరించినట్టు అంటే ట్రివియలైజ్ చేసినట్టు ఏదో తీసి పారేసే విషయం ఇది పెద్ద విషయం కాదన్నట్టుగా 2010లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన జన్నత్ హుస్సేన్ ప్రధాన సమాచార కమిషనర్గా నియమించినప్పుడే వివాదం చెలరేగింది
పదవిలో ఉండగానే స్వచ్ఛంద విరమణ చేసి మరీ జన్నత్ కీలక సహ ప్రధాన కమిషనర్ కుర్చీలోకి వెళ్లారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూనే ఉంది. ఈ మధ్య సహ నిబంధనలకు ముఖ్యమంత్రి కొత్త భాష్యం చెప్పారు. ఒకసారి కమిషనర్లుగా నియమితులయ్యాక వాళ్లు ఇతర వృత్తుల్లో ఉండరాదని, ఆ మేర వారు స్వీయ ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎల్ఎల్బి తనదైన శైలిలో సహ నిబంధనలు మార్చేశారు. అంటే వృత్తిలో ఉన్నవారైనా సహ కమిషనర్ అయ్యాక స్వచ్ఛంద పదవి విరమణ చేసేయొచ్చు. జన్నత్ హుసేన్ సమయంలోనూ జరిగిందిదే. మరి రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల నియామకానికి రేపటి నాడు ఇంకేం కొత్త భాష్యం చెప్తారో చూడాలి. ఏదో దాంట్లో సంబంధం ఉండకుండా ఎలా ఉంటారండి మనుషులు, ఇప్పుడు వాళ్ళని తీసుకున్నాం, వాళ్ళ దగ్గర ఎఫిడివిట్ ఒకటి తీసుకుంటాం మేము, ఇక ముందు మేము పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయమని. ఇది కొంచెం స్ట్రేంజ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీరు టీచర్గా పనిచేస్తున్నారు అనుకోండి, నేను టీచర్గా పనిచేయని నేను రిజైన్ చేస్తాను, నాకు ఉద్యోగం ఇవ్వమంటే పర్లేదు, అది కొంచెం అన్నా సమంజసం ఉంది. ఎందుకు మీరు రిజైన్ చేస్తే అందరికీ తెలుస్తుంది గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం, కాబట్టి మీరు రాసి ఇవ్వాలా. ఇప్పుడు పొలిటీషియన్ పాలిటిక్స్లో ఉన్న మనిషి నేను పాలిటిక్స్తో సంబంధం పెట్టుకోను ఇక ముందంటే అది ఎలాగో వెరిఫై చేసేది, దాన్ని చూసేది ఎలాగా, దాన్ని మానిటర్ చేసేది ఎలాగా, ఈయన పాలిటిక్స్లో ఉన్నాడో పాలిటిక్స్లో లేడో. అయినా చట్టంలో ఉన్నప్పుడు దాన్ని ఉల్లంఘించి అదే కావాలని నేను పెట్టుకోవటం, సో దట్ ఈస్ రాంగ్. తాజా నియామకాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిపుణులు మేధావులు ప్రజా ఓటింగ్ పేరుతో భారీ ప్రదర్శనలే చేశారు, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి ఒక ప్రధాన కమిషనరు 10 మంది కమిషనర్లు ఉండొచ్చు. ఇప్పుడు 8 మందిని ఎంపిక చేశారు, 8 మందిలో 4 గవర్నర్ తిరస్కరించాడు. మేమేం కోరుతున్నామంటే మరో 6 చట్టస్ఫూర్తికి అనుగుణంగా రాజకీయాలతో సంబంధం లేని వాడిని, అవినీతి ఆస్కారం లేని వాడిని, అనేక రంగాల్లో నిష్ణాతులు అంటే స్పష్టంగా చెప్పారు చట్టంలో, జర్నలిజం విద్య సమాచారం పరిపాలన శాస్త్ర సాంకేతిక రంగాలు ఇట్లా అనేక రంగాల్లో సుప్రసిద్ధి లేని వాళ్ళని ఎంపిక చేయాలన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల గత చరిత్ర కూడా కమిషనర్ల ఎంపికకు కీలకమే. అప్పట్లో ఉల్లంఘనలు చేసిన వారిని కమిషనర్లుగా నియమించకూడదు. తాజా ఎంపికల్లో విశ్రాంత ఐఎఫ్ఎస్ మధుకర్ రాజా ఉదంతం ఇలాంటిదే. అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గా పనిచేసే సమయంలో మధుకర్ సహచట్టాన్ని అటకెక్కించారు. తన దగ్గరకు సమాచారం కోసం వచ్చిన ఓ దరఖాస్తుకు బదులివ్వలేదు సరికదా, ముప్పు తిప్పలు పెట్టారు. వృత్తిలో ఉండగానే సహచట్టాన్ని గౌరవించని ఆ వ్యక్తి కమిషనర్ గా చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు పరుస్తారన్న నమ్మకమేంటి? మధుకర్ రాజ్ ఎంపికొక్కటే కాదు, సమాచార కమిషనర్ల నియామకంలో చాలా మంది నిబంధనల ప్రకారం అనర్హులే. ఎవరైతే ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారో, రిటైర్డ్ సర్వింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, వాళ్ళు పనిచేసినప్పుడు ఆ సమాచార హక్కుల చట్టంలో 4వ సెక్షన్ కింద వాళ్ళు చాలా మటుకు ఇన్ఫర్మేషన్ బయట పెట్టి ప్రజలకు అందించాలి, వాళ్ళంతటా వాళ్లే అందించాలి. అప్లికేషన్ సక్కలేదు, ఇందులో ఎంతమంది చేశారు, మరి ఉల్లంఘించిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారా, అక్కడ ఉల్లంఘించిన వాడు ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ని రెస్పెక్ట్ చేస్తాడా, గౌరవిస్తాడా? కనుక అటువంటి ఒక చెక్ కూడా ఉండాలి. ఇక రాజకీయ పార్టీస్తో ఏమైనా ఎఫిలియేషన్స్ ఉంటే వాళ్ళని మీరు దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఇలాగా 3-4 ఇష్యూస్ నేను రేస్ చేసి నేను గవర్నర్ గారికి అప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే, అయ్యా మీరే ఒక రాజ్యాంగంలో క్రియేట్ చేసిన ఆఫీస్ని ఆక్యుపై చేసినటువంటి ఒక వ్యక్తి మీరు, కనుక దీన్ని ఈ ఆర్టికల్ 19 కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్, సమాచార హక్కుల చట్టం వచ్చిందే ఆర్టికల్ కింద, కనుక మీరు దాన్ని తిరస్కరించని చెప్పాను. సహ అస్త్రాన్ని పలుచన చేసే ఇలాంటి చర్యలు ఇప్పటివి కావు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతి ఏడాది నుంచే మొదలయ్యాయి. సహ చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలోని అస్మదీయులకు కమిషనర్ పదవులు కట్టబెట్టారు. వీరి హయాంలో సహ చట్టానికి జరిగిన మేలు చాలా తక్కువే. పనితీరుపై చాలా ఆందోళనలే జరిగాయి. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రులు వినతులు వెళ్లాయి, అవేవీ ఫలితాన్నివ్వలేదు. పాలన పగ్గాలు చేపడుతూనే కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకు భిన్నమేమీ కాదని తాజా నియామకాలతో రుజువు చేసుకున్నారు. ఇది పారదర్శక ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు. సమాచార కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయస్థానాల న్యాయమూర్తులకు బదులు కేబినెట్ మంత్రికి స్థానం కల్పించి నిబంధనలను భ్రష్టు పట్టించడమే కాకుండా తన చర్యను సమర్థించుకున్న పాపం కేంద్ర ప్రభుత్వానిదే. ఆ మేరకు ముసాయిదాలో జరిగిన మార్పులే రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశమిచ్చింది. పక్కా రాజకీయవేత్తలు కమిషనర్లుగా కుర్చీలో కూర్చుంటున్నారు. సహ చట్టం ఆశయానికే భంగమైన చర్య ఇది. ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకంలో నేను ఆనాడు ప్రతిపాదించింది, చట్టంలో తయారు చేసింది జాతీయ సలహా మండలి ఏమిటంటే, ప్రధానమంత్రి
ప్రతిపక్ష నాయకుడు ప్రధాన న్యాయమూర్తి, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సభ్యులుగా ఉండాలి అని చెప్పని. కానీ ప్రభుత్వం దాని గురించి మరి వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసి ప్రతిపక్ష మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఒక మంత్రిని పెట్టారు. దానివల్ల ఏమవుతుంది, ఫిర్యాదు ఏమొస్తుంది మన రాష్ట్రంలో లాగాను, వీళ్ళంతా కుమ్మక్కైపోయే పార్టీల వాళ్ళు వాళ్ళు కావాల్సిన వాళ్ళు వేసుకుంటున్నారని చెప్పని. ఇటీవల మన రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా కలిసిపోయి లాలచీ పడిపోయి గతంలో వాళ్ళ పార్టీలతో పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు పెట్టేసుకున్నారు. అంటే రాజకీయ పునరావాసం కోసం దీన్ని వాడుతున్నారు. అంతేగాని అసలు చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు, ప్రజల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళకి స్థానం కల్పించకుండా కేవలం అవకాశం వచ్చింది వాళ్ళకి జీతపత్యాలు ఉంటాయి, వాళ్ళ కారు ఫోను ప్యూను లైట్ ఇవన్నీ ఉంటాయి, మన వాళ్ళకి ఇచ్చుకుందామని చెప్పి చేసే పరిస్థితి కనిపిస్తున్నది. కమిషన్ సిబ్బంది నియామకాల్లో అవినీతి చేసేందుకు సెక్షన్ 17(1) కింద ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ పదవే కోల్పోయారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సమాచార చట్టం ఆప్తులకు పునరావాస కేంద్రాలుగా మారింది. కేరళ, తమిళనాడులో ఇలాంటి ఉదంతాలే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆందోళనలు, ఫిర్యాదుల మేరకు కమిషనర్ల నియామకాలకు గవర్నర్ లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపినా మొత్తం రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేతృత్వంలోనే చట్టాల ఉల్లంఘనలు జరిగితే సామాన్యుడి పరిస్థితి, ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే భారీ ఆందోళనలు చేసేందుకు మేధావులు సిద్ధపడుతున్నారు.